ఓటర్లు అంటే లీడర్లకు ఎంత షీప్ అయిపోయినారు. ప్రతి ఒక్కరు ఓటర్లను బ్లాక్ మెయిల్ చేసేటోళ్ళే. సాదుకుంటారు సాంపుకుంటారు అని ఒక ఆయన ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి ఉప ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిచిండో, ఇంకొక ఆయన మందు డబ్బా పట్టుకొని నన్ను నా కుటుంబాన్ని గెలిపించుకుంటారో లేకుంటే ఊరేసుకొని చచ్చేటట్టు చేసుకుంటారో మీ ఇష్టమని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి ఎమ్మెల్యే గద్దెని ఎక్కిండు. అందుకే గవర్నర్ మేడం అసొంటోళ్ళ మీద మస్తు గరమైతున్నట్టుంది. ఠాగూర్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ ఉండి మీ తెలుగులకు ఇంత సెంటిమెంట్ ఏందయ్యా అని అంటాడు కదా. నిజమే మరి, సెంటిమెంట్ అనే ఆయింట్మెంట్ పూసి ఎమ్మెల్యేలైన ఘనత మన తెలుగు లీడర్లకే ఉంటది. హైదరాబాద్లోకి వెళ్ళి పోటీ చేసిన తాజా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఇద్దరు అట్లా గెలిచిన వాళ్ళే. తాజా ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యేగా బతుకుడైనా చిరకాల కోరిక అన్నట్టు, పదవి లేకుంటే ఊపిరి ఆడదన్నట్టు, భార్య బిడ్డలను బయటికి తెచ్చి మీరు ఓటేయకుంటే ఉరేసుకొని చచ్చిపోతా అని పుచ్చిపోయిన ప్రచారం చేసుకుని ఓట్లలో గెలిచి బయటపడ్డాడని ఇప్పటికి చాలా మంది కొనుక్కుంటారు. అంతేందుకు, అంతకుముందు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ తోటి కలవడ్డ పూ పార్టీ లీడర్ ఈటెల రాజేంద్రం సార్ కూడా సాదుకుంటారు సంపుకుంటారు అని సెంటిమెంట్ ఆయింట్మెంట్ పూసి అవతల పడ్డాడు. ఇట్లా జనాలను బ్లాక్ మెయిల్ చేసే లీడర్ల మీద ఎలక్షన్ కమిషన్ కేసులు పెట్టాలే, అది మన సోయిన పనేనా? గెలిచేతందుకు గింత దిగజారిపోవాలనా అని గవర్నర్ మేడం మస్తు గరమైంది. ఇలా ఓటర్ల దినోత్సవం అయితే మాట్లాడుకుంటే ఈ మాటకు వచ్చింది. సేమ్ వన్ ఇన్సిడెంట్స్ ఇన్ తెలంగాణ ఎలక్షన్, వన్ ఆఫ్ ద క్యాండిడేట్ వాస్ అపీలింగ్ ద ఓటర్స్, ప్లీజ్ ఓట్ ఫర్ మీ, ఇఫ్ యు ఆర్ నాట్ ఓటింగ్ ఐ విల్ కమిట్ సూసైడ్. దట్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ షుడ్ నాట్ బి దేర్. దట్ ఇస్ రాంగ్. And I appeal the election commission, they should take strong action against such candidates also. You appeal by doing what all the good things you have done. But sitting in front of the camera and saying, oh, I will, if you are not voting, I will commit suicide, then how we take forward the challenges faced by the society to help the people? గవర్నర్ మేడం సురుకులు పెట్టింది అయితే ఖచ్చితంగా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ అన్నకే అని అందరూ అనుకోబట్టిరట. మరి కాదా, గెలిస్తే ఏం పని చేస్తానో చెప్పి గెలుసుడు అసలే లీడర్ పనితనం అనిపిస్తుంది. కానీ ఇట్లా మందిని బోర్లిచ్చి సెంటిమెంట్ తో గెలుసుడు కూడా ఓ గెలిపోయినా అని చాలా మంది సోషల్ మీడియాలో సురుకులు పెడుతున్నారు.